ఉపన్యాసాలు చెప్తూ ఉంటా, అవన్నీ మీకు కార్డ్ ఇచ్చాను కదా అందులో ఉంటాయి, మీరు యూట్యూబ్లో మళ్ళీ చూడండి. అయితే మనం ఈ భూమి మీదకి గెస్ట్లా వచ్చాం, కొన్నాళ్ళే ఉంటాం. నువ్వు జమీల అయినా ప్రమీల అయినా, నేను మనోహర్ అయినా మనోజ్ అయినా, మన గెస్ట్ మాత్రమే ఇక్కడ. ఇప్పుడు ఆటోలో ఉన్నాను, కాసేపట్లో రైల్లో ఉంటాను, మళ్ళీ దిగాక కారులో ఉంటాం. వాహనాలు మారినాయి, నేను మారలేదుగా, అదే నేను, అదే రాధ మనోహర్. అలా మనలో ఆత్మ అదే. ఏ నేను ఉపన్యాసంలో ఏమన్నానంటే, ఏమంటుంటాను, భూమి హిందువులది కాదు, ముస్లింలది కాదు, క్రైస్తవులది కాదు, ఈ భూమి అన్ని జీవులది. ఇప్పుడు అన్నావు కదా నేను ముస్లిమైనా సరే గుడికి వెళ్తాను అమ్మవారిని మొక్కుతాను, మనం అందరం మనుష్యులం అనే స్పృహ కోల్పోవడం వలన ప్రపంచంలో కోట్ల మంది హత్య గావించబడ్డారు, ఇంకా అవుతున్నారు. కేవలం పనికిమాలిన పుస్తకాల వలన మనుషులు మనస్సులు పాడైపోతున్నాయి. మనకి భూమి ఒకటే కాకుండా ఆకాశం ఎవరిదది, ఫలానా మతం వాళ్ళదా కాదుగా, ఫలానా కులం వాళ్ళదా కాదుగా. ఒక అతను ఉన్నాడు సాత్విక్ అని, యూట్యూబ్లో వస్తుంటాడు, మన కులపోడే అంటుంటాడు ప్రతిదానికి, అంటే వెటకారంగా. ఒరే ఆడు చచ్చిపోతుంటాడు, బెట్ట మీద ఉంటాడు, ఆడికి బ్లడ్ డొనేషన్ ఇస్తే, అన్నా మన కులప బ్లడ్డేనా అంటాడు. అవునన్నా అంటాడు. ఆడు చచ్చిపోయే ముందు ఆడికి డ్రాప్స్ వేస్తుంటే, మన కులప డ్రాప్స్ అని అంటాడు. అంటే ఇంకా అంటే అలా పట్టకూడదు, వాడు వెటకారానికి అలా గడ్డి పెడతాడు. అయితే మట్టి ఒకరిది కాదు, నీళ్ళు ఒకరివి కాదు, ఆకాశం ఒకరిది కాదు. మరి ఇది అందరిదే అయినప్పుడు ఫలానా వాళ్ళదే ఒకదానికి పేరు పెట్టేసి, మాది కరెక్టు ఆ పేరుతోనే దేవుణ్ణి పిలవాలి, పిలవకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఆటో ఎక్కినా ఎక్కకపోయినా ప్రయాణికులు ఖచ్చితంగా ఎక్కుతారు మీ ఆటో. ఈ ప్రయాణికుల్లో 100కి 99 మంది ఎవరి కోసం వస్తారు తిరుపతికి? ఏమండి, అవునా, ఏమయ్యా, ఏం పేరు మీ పేరు? బావాజీ. ఇంకా నేను మర్చిపోను మీ ఆయన పేరు బావాజీ, అదిరామ్ బావాజీ. ఏ వెంకటరమణ స్వామి కోసం మనం వస్తాం, వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా 99 మంది అంటే మనకు అన్నం పెట్టేది వెంకటరమణ స్వామి కదా. కాబట్టి మనం ఆయన పట్ల ఓ గౌరవాన్ని చూపించడం తప్పు ఎలా అవుతుంది, దోషం ఎలా అవుతుంది? ఫ్రెండ్స్ ఎవరైనా ముస్లింస్లో ఉన్నప్పుడు పండగ వస్తే ఈద్ ముబారక్ చెప్తారు, అది వారిని సంతోషపెట్టడానికి. అలాగే క్రిస్మస్ వస్తే మెరీ క్రిస్మస్ చెప్తారు, వాళ్ళని సంతోషపెట్టడానికి. సేమ్ అదే అటువైపు నుంచి కూడా ఇటువైపు ఉంటే ప్రాబ్లం ఏముంది? ఆ ప్రాబ్లం ఏముంది? మొన్న మధ్య ఈ గట్టిగా వారం కూడా అవదు, అయ్యప్పలకి నెల్లూరులో భోజనాలు పెట్టారు ముస్లింస్, మత సామరస్యం వెరీ గుడ్. ఎవరో కామెంట్ పెట్టారు కింద, అయ్యప్పలకి ముస్లింస్ భోజనాలు పెట్టారు బాగానే ఉంది, గుళ్ళోకి వచ్చి మరి మసీదులోకి వెళ్ళి అయ్యప్పలో ముస్లింలకి భోజనాలు పెట్టడం కుదురుద్దా అని అడిగారు. ఇంకా ఆన్సర్ లేదు. నేనేమంటే మనం ఇక్కడ బెస్ట్ గెస్ట్గా వెళ్ళాలి, బెస్ట్ గెస్ట్గా వెళ్ళాలి. దేవుడు ఉన్నాడు అనేది కన్ఫర్మ్, దేవుడు ఉన్నాడు అనేది కన్ఫర్మ్. ఆ దేవుడికి రూపం ఉందో లేదో తర్వాత విషయం, కానీ ఒక్క నిన్ను నీ పిల్లల అమ్మ అని పిలుస్తారు. మీ ఆయన ఏమో ఏదో నిన్ను పేరు పెట్టో ఏమేనో ఇంకోటో పిలుస్తాడు, మీ అమ్మ ఏమో ఏ అమ్మాయి అది ఇంకో పేరుతో పిలుస్తుంది. ఒక్క స్త్రీ భార్యగా, అమ్మగా, కుమార్తెగా, కోడలుగా
ఇన్ని పాత్రలు పోషిస్తుంది కదా. ఓ వ్యక్తి తండ్రిగా, కుమారుడిగా, నాన్నగా లేదా అల్లుడుగా ఎన్నో పాత్రలు పోషిస్తాడు కదా. భగవంతుణ్ణి మనం ఒకే పేరుతో పిలవాలి అనే మూర్ఖత్వం వలన లక్షల మంది చచ్చిపోయారమ్మా అన్యాయంగా, ఉత్త అన్యాయంగా. దేవుడు ఉన్నాడు, ఎవరికి డౌట్ లేదు. ఆ దేవుణ్ణి ఇప్పుడు నేను ఆటో, మీ ఆటో ఎక్కాలా ఇప్పుడు, దీన్ని క్యాన్సిల్ చేసేసి మేము ఇంకో ఆటోలో వెళ్ళచ్చు కదా, మీరేమనుకోరుగా, మీకు ఆ క్యాన్సిలేషన్ డబ్బులు ఇచ్చేస్తాం, ఏమవుద్ది, ఇందులో చెప్పిస్తావా నువ్వు, ఆటో బుక్ చేసి మమ్మల్ని ఎక్కకపోతే నువ్వు ఇంకో ఆటో ఎక్కితే నాశనం అయిపోతావు, అక్కడికి వెళ్తావు అంటావా, కాదు కదా, అది కదా దుర్మార్గం కదా. అలాగా భగవంతుడు అనేవాడు చాలా దయామయుడు, అతన్ని రామ అని పిలవచ్చు, నేను అక్షరాలతో కృష్ణ అని పిలవచ్చు, శివ అని పిలవచ్చు, అల్లా రెండు అక్షరాలు, యేసు ఇంకో రెండు అక్షరాలు, నష్టమేం లేదే. అబ్బే మేము పేరు పెట్టాం, మేము పెట్టిన పేరుతోనే పిలవాలి, మేము బుక్ చేసావు కాబట్టి ఎక్కాల్సిందే, క్యాన్సిల్ చేయకూడదు, నీ మీద కేసేస్తాం, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు అంటే నా మతం మంచి మతం ఎలా అవుతుంది కదా. కాబట్టి విశాల బుద్ధి కలిగి అమ్మా దుర్మార్గం కదమ్మా, మార్గం కదమ్మా, ఒకే మతం ఎందుకు ఉండాలి చెప్పమ్మా. నన్ను ఒకే అన్నం తెస్తున్నావా, ఆ అన్నాన్ని బిర్యానీ చేస్తావు, దాన్ని పులిహార చేస్తావు, దాన్ని చిత్రాన్నం చేస్తావు, దాన్ని ఏమో పొంగలు చేస్తావు, దాంతో బిసిబడా బాత్ చేస్తావు, దాన్ని పరమాన్నం చేస్తావు, ఒక అన్నమే నూకలు చేసి ఉప్మా చేస్తావు, నీ ఆకలి తీర్చిందా లేదా. ఏ భగవంతుణ్ణి రామ అంటే అల్లా కోపం వచ్చేస్తే, అల్లా అంటే రావుడు కోపం వచ్చేస్తే గాడ్ ఏంటి రాడ్డు కదా. కాబట్టి మనం విశాల బుద్ధి కలిగి ఉండాలి, అది సనాతన ధర్మంలో ఉంది. ఇక్కడ ఉండే ముస్లింసు, ఇక్కడ ఉండే క్రైస్తవులు అందరూ కూడా పూర్వీకులు, గుడికి వెళ్ళిన వాళ్ళే. మీ తాత ముత్తాతలైనా ఇంకో తాత ముత్తాతలైనా మనం అందరం ఇక్కడ వాళ్ళమే. మీ బ్లడ్ నా బ్లడ్ ఇంకొకరి బ్లడ్ ఎవరిదైనా సరే డిఎన్ఏ ఒకటే ఉంటుంది. కాబట్టి మనం మనుష్యులం. మొన్న ఎక్కడ కళ్యాణం వెంకటేశ్వర అక్కడికి వెళ్ళాం, వెళ్తే మా లాయర్ గారు అక్కడ టీ తాగారు గుడి ముందు. బాబు ఏం పేరు అన్నాను, నేను తాగాను కదా టీ, కూర్చున్నాను ఊరికే, బాగుంది షాపు, ఏదో చాయ్ అని ఏదో పేరు పెట్టాడు, జమీన్ ఏదో సమీర్ ఏదో పేరు చెప్పాడు, చెప్పి నేను అబ్బా సంతోషంగా అన్నాను. బయటకు వస్తుంటే స్వామి మేము ముస్లింస్ ఏమనుకోకున్నాను, ఎవరైతే ఏమిటి మనిషివి, మా లాయర్ గారు టీ తాగేరుగా, తాగడం మానేలు కదా. విషయం ఏంటంటే మనం మనుష్యులం అని మర్చిపోవడం వలన పాకిస్తాన్ పుట్టింది, మనం మనుష్యులం అని మర్చిపోవడం వలన బంగ్లాదేశ్ పుట్టింది. కాబట్టి దేవుడు ఉన్నాడు ఎవరికి డౌట్ లేదు, కానీ ఆ దేవుణ్ణి చాలా పేర్లతో పిలవచ్చు. ఏమైందమ్మా మీరు ఓ 10 నిమిషాల పాటు గోవిందా 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 అంటే మనసు చల్లగా అవుతుంది, నష్టమేముంది దానివల్ల కదా కదా. ఎంతమందమ్మా ఎంతమందమ్మా ఎంతమంది, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఎవడైనా పిలిచాడా, ఫోన్ చేసి చెప్పారా, యాడ్ ఇచ్చారా, ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ, ఆయన ఉండబట్టాడా, ఆయన కదలడు, ఎంతమందిని కదిలిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, మనం ఆయన పట్టుకోవాలి. సిగ్గు ఉండాలి, దేవుడు లేడు అనే వాళ్ళకి నిన్ను చూసి సిగ్గు రావాలి తల్లి. వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి, అది కదా. ఇప్పుడు ఆయన నీ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు కదా, నీకు అన్నం పెడుతున్నాడు కదా. రేపు పొద్దున్న 22వ తారీఖు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అవుతుంది, 600 సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షల బలిదానాల తర్వాత. కాబట్టి మన పూర్వీకులందరూ ఋషులు, మన పూర్వీకులందరూ గొప్పవాళ్ళు, అన్నం పెట్టే చెయ్యి బాగుండాలని కోరుకోవాలి, అన్నం పెట్టేటువంటి కుటుంబం బాగుండాలని కోరుకోవాలి, అన్నం పెట్టిన రైతు బాగుండాలి, ఆయన అన్నం తినాలని కోరుకోవాలి. సర్వే జన సుఖనో బాగుంది, నువ్వు చదువుకోపోయినా చెప్పగలిగావంటే అది మన బ్లడ్లో ఉంది తల్లి. అమ్మ చాలా సంతోషం తల్లి, ఆ పుస్తకం చదవండి, విదురుడు చాలా గొప్పవాడు, ఆయన పుట్టిందేమో
చాలా తక్కువ స్థాయి తల్లికి పుట్టినప్పటికీ కూడా ఆయన మాట ఎవడైనా వినాల్సిందే, అంత గొప్పవాడు అంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పారు. చదవండి తల్లి, మంత్రం చేయండి అమ్మ, అరే అవి వచ్చి.